आदिलाबाद के उठनूर जोन शांतिनगर कॉलोनी में डॉक्टर्स ने कोरोनरी सर्वे करते हुए मुंबई से यहां आए 22 तारीख ने वतन के खून के नमूने जमा किए। डिप्टी डीएमएचओ डॉक्टर थलमीता मनोहर ने बताया कि उन 22 अफराद में से 5 अफराद जो एक ही फैमिली से ताल्लुक रखते हैं, शांतिनगर उठनूर के साकिन हैं, वो कोरोना मुस्बित पाए गए हैं, इसलिए उन्हें होता होतीना उतनूर से एम्बुलेंस के जरिए आदिलाबाद के रिम्स अस्पताल मुंतकिल कर दिया गया। रोजु ये कोविड के संबंधित केसलु मनम 28 तारीख नाडु एवैते मुंबई नुंचि वच्चिनटुवंटि वलसा कूलीलु वाळ्ळनि శాంపుల్స్ పంపడం జరిగింది. సో టోటల్ మనం 22 శాంపుల్స్ని ఉట్నూరు నుంచి ఈ వలసకు ముంబై నుంచి వచ్చిన వలస కూలీని పంపడం జరిగింది. అందులో ఈరోజు ఆరుగురికి పరీక్షలు రిమ్స్లో నిర్వహించగా అందులో ఒకటే కుటుంబానికి చెందినటువంటి 5గురికి కూడా ఈ పాజిటివ్ రావడం జరిగింది. మరి వాళ్ళంతా ముంబై నుంచి వచ్చి హాస్టల్లో క్వారంటైన్లో ఉంటారు 14 డేస్ వరకు. మరి ఈ విషయాన్ని మరి ఇంతకు ముందే ఈ వార్తలు తెలియడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఉట్నూరులో కూడా ఈ ముంబై నుంచి వచ్చిన వాళ్ళతోటి మనకు ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి ఇంతకుముందు ఏదైతే మనము ప్రతిరోజు వింటున్నటువంటి ఈ ఫిజికల్ డిస్టెన్సు భౌతిక దూరము మరియు మాస్కులు శానిటేషను మరియు ఎక్కడన్నా గ్యాదరింగ్స్ మాస్ గ్యాదరింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మన ఉట్నూరు ప్రజలందరూ కూడా దీన్ని పాటించినట్టయితే ఇప్పుడు మనకు కొంచెం ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఉండి మరి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఈ ఏదైతే ఉన్నదో ఈ స్ప్రెడ్ కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ మన పక్కన వాళ్ళకు కూడా రాకుండా ఉండడానికి తప్పకుండా ఈ భౌతిక దూరం ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో పాటించినట్లయితే మనము దీనివల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని వేరేలను కాపాడినట్టు అవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు ఏదైతే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. చాలా మట్టుకు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏదైతే పాజిటివ్ వచ్చిందో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమ్స్కు తరలించడం జరుగుతుంది. 5గురు మెంబర్స్ని కూడా అక్కడ ఫర్దర్గా అక్కడ రిమ్స్ ఫిజిషియన్ చూసి ఒకవేళ క్లినికల్ సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే సిమ్టమాటిక్ వాళ్ళని మాత్రం హైదరాబాద్ గాంధీకి పంపడం జరుగుతుంది. మిగతా వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టేసి వాళ్లకు 14 ఫర్దర్గా ఇంకా నెగిటివ్ అయ్యే వరకు కూడా వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే కొంత నిర్లక్ష్యం అనేది మనకేం రాదులే మనకు ఎందుకు వస్తుంది అన్న ఒక ధోరణి ఉన్నది దాన్ని వీడి అరే ఎవరికైనా వస్తుంది మనకు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఒక భయంతోటి భక్తితోటి మంచితనం ఉంటాడు అయితే మనము మన కుటుంబాన్ని ఫస్ట్ కాపాడిన వాళ్ళం అయితాం తర్వాత మన పక్క వాళ్ళని మన సొసైటీని కాపాడినట్టు దీన్ని తప్పకుండా ఈ ప్రిన్సిపల్స్ని పాటించి మనము జాగ్రత్తలు వహించాలని కోరుతూ మరి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ వైద్య శాఖ తరపున అన్ని రకాల సౌకర్యాలని కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది.